నమస్కారం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న హాట్ టాపిక్ బ్రేకింగ్ న్యూస్ ఏంటో మనందరికీ తెలిసిందే. అదేంటంటే భగవంతుడు భూమి మీదకి వచ్చి అవినీతి పరులందరినీ కూడా హత్య చేస్తున్నాడని. మరి దానికన్నా హాట్ టాపిక్ తో ఈ రోజు మేము ముందుకు వచ్చాం. అదేంటంటే దేవుడు ఉన్నాడా లేడా అని. మరి దేవుడిని నమ్మే పోసాని కృష్ణమురళి గారు, దేవుడు అంటే నమ్మకం లేని హేమ గారు మన ముందున్నారు. నమస్కారం అండి హేమ గారు. నమస్తే అండి. హేమ గారు, మన దేశంలో భగవంతుడు భూమి మీదకి వచ్చి అవినీతి పరులందరినీ కూడా చంపేస్తున్నాడు అని అంటున్నారు కదండి, మరి దేవుడు లేడంటారా? ఉంటే చూపించమనండి, చూపించమనండి. దేవుడు ఉంటే కనపడ్డా? ఆ చెట్టు కనపడుతుంది, ఆ బొంగు కనపడుతుంది, నా జుట్టు కనపడుతుంది, నాకు నువ్వు కనపడుతున్నావు, నేను నీకు కనపడుతున్నాను. దేవుడు కనపడ్డా? సన్యాసులందరూ సృష్టిస్తున్న అబద్ధాలండి ఇవన్నీ. ఓకేనండి, సన్యాసులు అంటే మీరు బాబాల్ని కూడా నమ్మరా? అయ్యో బాబాలు అబ్బో, వాళ్ళు పెద్ద యాక్టర్స్ అండో. వాళ్ళ గురించి చెప్పాలంటే మామూలుగా కాదండి, వాళ్ళు చీదితే చీమిరి రాదంటండి, శివలింగాలు వస్తాయంట, చెవులు తిప్పుకుంటే గులూన్ రాదంట, బంగారుపు కడ్డీలు వస్తాయంట, గోక్కుంటే చుండ్రు పడదంటండి, చాక్లెట్లు డైమండ్లు పడతాయంటండి. ఇది అలా ఉంచితే దగ్గర నుంచి అడుక్కు తినేవాడు దాకా వాళ్ళకి పాదాభివందనాలు చేయడాలు, దండాలు పెట్టుకోవడాలు, తెల్లారు లేస్తే సిగ్గుగా అనిపించడం లేదండి? చాలా ఫూలిష్నెస్ గా లేదు? సరేనండి, అలాగే బాబాగారు నిజంగా అంత బంగారాన్ని కక్కేదట్టయితే మన ముందుకు వచ్చి ఒకసారి 1,000 లారీలు బంగారాన్ని కక్కమని చెప్పండి, మన ఆంధ్రప్రదేశ్కున్న అప్పులన్నీ తీరిపోతాయి కదా. ఏమంటారు? పోసాని గారు ఇక్కడే ఉన్నారు కదండి, ఆయన భక్తుడు కదా, బాబాని తీసుకురమ్మని చెప్పండి, ఆయన పొట్ట కోసి చూద్దాం, ఆయన పొట్టలో నుంచి పేగులే పడతాయో లేదా బంగారుపు కడ్డీలే పడతాయో చూద్దాం. నిజంగా బంగారుపు కడ్డీలు అంటూ పడితే గనక నేను కూడా ఆయన భక్తురాలని అయిపోయి బాబా బాబా శరణం అంటాను. సార్ దేవుడు ఉన్నాడంటారా? మీకు అసలు కనబడ్డా? దేవుడు ఉన్నాడండి, నాలో ఉన్నాడు, ప్రజల్లో ఉన్నాడు, ప్రపంచం మొత్తం ఉన్నాడు, హేమగారిలో కూడా దేవుడు ఉన్నాడు. ఇప్పుడే హేమగారిని కుచ్చంతో దేవుడు ఉన్నాడా లేడా అని ఆమెనుడితో చెప్పిస్తా. హేమగారు డైలీ మీరు ఏం పీల్చి బతుకుతున్నారు? గాలి పీల్చుకుని బతుకుతున్నావు. ఏ మీరు పీల్చరా? గాలి పీల్చి బతుకుతున్నారు కదా. గాలి ఎక్కడ ఉంది? గాలి ఎలా ఉంది? గాలి రంగేంటి? గాలి రుచి ఏంటి చెప్పండి. మీరు పీల్చే గాలి నాకు చూపించండి. గాలి కనపడుతుందా? నువ్వు పిలిచే గాలే నీకు కనపడదే, నీకు దేవుడు కనపడాలా? నీ కుసుకుడి నా చూసుకుడి. ఓకే, గాలి గురించి చెప్పరాబోతుంది, నో ప్రాబ్లం. ఇంకో క్వశ్చన్ ఇస్తా. హేమ గారు, మీరు ఎవరికి పుట్టారు, ఎలా పుట్టారు? ఎవరికి పుట్టారు? మా అమ్మ నాన్నలకు పుట్టాను. ఏ మీరు ఏమైనా రాళ్ళకి రప్పలకి పుట్టారా? ఓకే, అమ్మా నాన్నకి పుట్టావు. హేమ అమ్మా నాన్నకి పుట్టింది. ఆ అమ్మా నాన్న ఎవరికి పుట్టారు? వాళ్ళ అమ్మ నాన్నలకు పుట్టారు. వాళ్ళ అమ్మా నాన్న ఎవరికి పుట్టారండి? వాళ్ళ అమ్మ నాన్నలకు పుట్టారు. వాళ్ళ అమ్మా నాన్న ఎవరికి పుట్టారండి? నోట్లో ఏమి లేకుండా చప్పల చట్టం కాదు, ఆన్సర్ కావాలి. వాళ్ళమ్మా నాన్న, అసలు భూమి మీద అమ్మా నాన్న ఎలా పుట్టారు, ఎలా పడ్డారు, ఎవరు సృష్టించారు? హేమ సమాధానం చెప్పాలి. హేమగారు చెప్పాలి. ఇప్పుడే ఎలా చెప్తారండి? చెప్పలేవు, ఎందుకంటే నువ్వు దేవుడిని చూడలేవు కాబట్టి. అది దేవుడు సృష్టి కాబట్టి, దేవుడు అమ్మా నాన్న పుట్టించాడు కాబట్టి. నువ్వు గాలి చూడలేవు ఎందుకంటే గాలిని దేవుడు పుట్టించాడు కాబట్టి, నీరు దేవుడు పుట్టించాడు కాబట్టి, నింగి దేవుడు పుట్టించాడు కాబట్టి, ప్రపంచాన్ని దేవుడు పుట్టించాడు కాబట్టి, ఖండాన్ని దేవుడు పుట్టించాడు కాబట్టి, దేవుడు నువ్వు చూడలేవు, కళ్ళు మూసుకుపోయినా నీకు. ఓకేనండి, మరి హేమగారు ఇప్పుడు బాబాలు వీళ్ళంతా మూఢనమ్మకాలు అని అంటున్నారు కదండి, దీనికి మీ రియాక్షన్ ఏంటి? బాబా రోడ్లోంచి బంగారం రాదని, బాబాకి మాలాగే ఎవరు కిడ్నీలు పేగులు ఉంటాయని మాకు తెలుసు, కానీ ఎందుకు నమ్ముతున్నాం? దాని వెనక బాబాగా అవతారం ఇచ్చిన పర్పస్ వేరే ఉంది. సొసైటీలో మనిషి సాటి మనిషికి భయపెట్టడం మానేస్తున్నాడు, మటలు చేస్తున్నాడు, మానభంగాలు చేస్తున్నాడు. ప్రభుత్వాలకు భయపెట్టాలా, న్యాయమూర్తులకు భయపెట్టాలా, కోర్టులకు భయపెట్టాలా, చట్టాలకు భయపెట్టాలా, పోలీసులకు భయపెట్టాలా, దేనికి భయపెట్టాలా? సొసైటీ ఎల్లకెల్లలో అయిపోతుంది. అడ్రస్ లేకుండా వెళ్ళిపోతున్న భయంతో ఒక మనిషి బాబా అవతారం ఎత్తి ఈ మనుషులు కంట్రోల్లో పెట్టాలి, ఈ సమాజాన్ని కంట్రోల్లో పెట్టాలని చెప్పేసి బాబా అవతారంతో మనల్ని దగ్గరికి పిలిచాడు. మనం దగ్గరకు వచ్చాం, ఎందుకు దగ్గరకు వస్తాం? ఎవడో పిలిస్తే వస్తావా? నా దగ్గర అందం లేదు, అందం కనపడితే అట్రాక్ట్ అవుతా. నా దగ్గర డబ్బులు లేవు, డబ్బులు కనపడితే అట్రాక్ట్ అవుతా. అలాగే నాకు మంత్రాలు రావు, మంత్రం తెలిసినవాడు కనపడితే అట్రాక్ట్ అవుతా. అలాగే బాబా మంత్రాల పేరుతో దగ్గర పిలిచాడు, ఇదిగోరా బంగారం, ఇదిగోరా నెక్లెస్, ఇదిగోరా బంగార కడ్డి అని మన చేతికిస్తే మనం అట్రాక్ట్ అయిపోయి బాబా మేము ఏం చేయాలి? ఒరే మంచి పనులు చేయండి, అహింస, ప్రశాంతంగా బతకాలి, పక్క వాళ్ళు కొట్టకూడదు, పక్క వాళ్ళు తిట్టకూడదు, కులమసారం పడించాలి, అంతా సంతోషంగా ఉండాలి, శాంతంగా ఉండాలి అని మనకు మంచి మాటలు చెప్పి మన మంచి ధరలో పెట్టి మన దగ్గర ఎక్స్ట్రా డబ్బులు తీసుకుని పేదవాళ్ళకి ఇస్తున్నాడయ్యా, పేదవాళ్ళకి మంచిలు ఇస్తున్నాడయ్యా, అన్నదానం చేస్తున్నాడయ్యా, వస్త్రదానం చేస్తున్నాడయ్యా, లక్షల కోట్లు ఖర్చు పెట్టి హాస్పిటల్ కట్టించాడు, మీరే పిలుపుతున్నారు నా తల మీద. ఓకేనండి, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి పోసాని గారు. మనం అనుకున్న దానికంటే దేవుడు ఉన్నాడా లేడా అనే చర్చ చాలా హాట్ హాట్ ఉంటే చూపించండి. ఓకేనండి, చాలా వాడిగా వేడిగా జరిగింది. కానీ ఈ అంశాన్ని గురించి మన రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పెషల్ పోలీస్ ఆఫీసర్ ని నియమించింది. ఆయన అసలు దేవుడు చంపాడా లేడా అని దర్యాప్తు చేసి మనకి చూపించబోతున్నాడు. సో వెయిట్ అండ్ సీ.